కాంగ్రెస్ ఎమ్మెల్యే దానా నాగేంద్రరావు జీ చెల్లిపోయి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మెయిన్ వివరాల్లో అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే మెయిన్ గా తన ఇంటి పరిసరాల్లో చెట్ట పేరుకుపోయిందని చెప్పి జీహెచ్ఎంసీ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎవరు కూడా సైతం స్పందించి కూడా చెత్తని క్లియర్ చేయకపోవడం అయితే జరుగుతుంది. అయితే ఆయన నాలాంటి ఎమ్మెల్యే చుట్టూ ఇంటి దగ్గర ఎంత చెత్త పేరుకుపోయిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మెయిన్ గా చూసుకుంటే జీహెచ్ఎంసీలో పనిచేసిన మెయిన్ గా అధికారులు కానీ కింద లేబర్ వర్క్ చేసే వాళ్ళకి ఎవరు కూడా సైతం స్పందించడం లేదని చెత్త పేరుకుపోయినా కానీ చెప్పినా కూడా ఏదో చేసామని పేరు పై పని చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మంచిగా పకడ్బందీగా చేయడం లేదన్నట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటి నుంచి కూడా ఇలాగే పనితీరు ఉన్నట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ మెయిన్గా జీహెచ్ఎంసీ కమిషనర్ మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఖచ్చితంగా అధికారులు సరిగ్గా పనిచేసే విధంగా వీళ్ళ చర్యలు తీసుకుంటారా లేదన్నట్టు కొంచెం వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కానీ దానా నాగేంద్ర ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక ఎమ్మెల్యే అయితే ఉండడం జరిగింది. తన పార్టీ అధికారంలో కానీ తన ఇంటి ముందు చెత్త ఎత్తకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే మేము చూసుకుంటే తన లాంటి ఎమ్మెల్యే ఇంటి ముందు ఇంత చెత్త ఉంటే సామాన్య ప్రజలు ఇంటి చుట్టూ ఎంత ఉంటుంది, వాటిని క్లీన్ చేయడానికి సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పెడతారు అనేటట్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దీన్ని బట్టి జీహెచ్ఎంసీ అధికారులు మరి ఎలా స్పందిస్తారని మనం అయితే చూడాలి.